మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. టీడీపీ నేతలకు జనసేన నేతలు కూడా మద్దతు తెలిపారు. అయితే ఈ మద్దతు కోసం పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ప్యాకేజ్ అందిందని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. దీనిపై అనంతపురం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నాగేంద్రతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కూడా మద్దతు తెలియజేస్తోంది. అయితే వైసీపీ నాయకులు అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి భారీగా ఏదో ప్యాకేజ్ ముట్టినట్టు ఉంది అని చెప్పడం జరుగుతుంది. చెప్పండి, పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ముట్టిందని వైసీపీ నాయకులు చెప్తున్నారు, ఎంత మాత్రం ప్యాకేజ్ ముట్టింది ఏమైనా చెప్తారా? వాళ్ళే చెప్తే బాగుంటుందండి ఎంత ప్యాకేజ్ పెట్టారు. ఎందుకంటే 4.5 సంవత్సరం అధికారంలో ఉన్నారు కదా, పురుగు చేయండిరా పనికి మళ్ళీ నా కొడుకు వెళ్ళారా అని చెప్తుంటే ఒక్క నా కొడుకు చేత కాదు. ఏమి పవన్ కళ్యాణ్ నిజంగా ప్యాకేజ్ కమ్ముడు పోయేటట్లుంటే మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా, మీరు ఇవ్వండి డబ్బులు. ఏం మీరు ఇచ్చే దాంట్లో ఏమైనా రాజారెడ్డి బొమ్మలు, చంద్రబాబు నాయుడు ఇచ్చే దాంట్లో ఏమైనా గాంధీ బొమ్మలు ఉంటాయా? తలా తోకలేని మాటలు ఎందుకు మాట్లాడతారు? దమ్ము ధైర్యం ఉంటే ఎవరో ప్రూవ్ చేయండి రా నాయన, మీరు చూస్తాము ఊరికే బేస్లెస్ మాట్లాడి ఇవన్నీ అంతే. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వచ్చేసి నిలదొక్కాలి, అధికారం రావాలన్న ఉద్దేశంతో ఈ చంద్రబాబుని అరెస్ట్ని ఒక అవకాశంగా తీసుకునేసి రేపు మొన్న వచ్చేసి ప్రకటించాడు, మేము టీడీపీతో కలిసి ముందు పోతాం అధికారంలోకి వస్తామని. అంటే అతన్ని దీన్ని అవకాశంగా తీసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో వచ్చిన అవకాశం నిజంగా ఏ ఒక్క రాజకీయ నాయుడికి రాలేదండి. ఎందుకంటే ఆయన అనుకుంటే 2014లోనే అప్పటికే ఏ పదవి కావాలని ఇచ్చిండ్రు, సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిండ్రు, మినిస్టర్ ఇచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం తీసుకోవడం తెలియజేస్తున్నాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నారు చెప్తున్నారో అది సరైన విధానం కాదు, ఏదైతే ఉందో అది బయట పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ దీన్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ని అవకాశంగా తీసుకోలేదు, ఆయనకు అవకాశం రావాలంటే ఎప్పుడో వచ్చేది, ఆయన స్వచ్ఛందంగా నిజమైన మనసుతోనే చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనేసి జనసేన నాయకులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 16, అనంతపురం నుంచి.